కస్టమర్ దేవుళ్ళకు సేబ్లాష్లకు అభిమానులకు ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని సాయి కాలనీలో ఎస్ఎన్ కన్స్ట్రక్షన్ చైర్మన్ తమలపూడి శ్రీనివాస్ రెడ్డి గారి సారథ్యంలో ఎస్ఎన్ టవర్స్ కూడా పర్మిషన్లతో నూతనంగా నిర్మితమవుతున్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో సరసమైన ధరలకు నాణ్యతా ప్రమాణాలతో మెయిన్ రోడ్డుకు అతి సమీపంలో అన్ని ప్రత్యేక వసతులతో అధునాతనమైన టెక్నాలజీతో నిర్మితమవుతున్న ఎస్ఎన్ టవర్స్. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9963411399 లేదా 9640109070. నమస్తే, వెల్కమ్ టు జోయల్ టీవీ న్యూస్. శ్రీకాకుళం జిల్లా మందస మండలం జిల్లుండ గ్రామ పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు పాల్గొన్నారు. మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు గారికి డిమిరియా గ్రామ పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మహిళలు ఘనంగా స్వాగతం పలికి హారతి తిలకాలతో సత్కరించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్ ని పరిశీలించి అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం మరియు అన్నప్రాసన కార్యక్రమంలో మంత్రి డాక్టర్ సిద్రి పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో మంత్రివర్యులు డాక్టర్ సిద్రి అప్పలరాజు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే గతంలో మనం విశాఖపట్నం రాజధాని కావాలని గట్టిగా నినందించినామో, ఏదైతే గతంలో మంత్రిసభలో మీటింగ్ పెట్టుకుని విశాఖపట్నం రాజధానికి అవసరమైతే రోడ్డు ఎక్కుతామని ప్రతిజ్ఞ చెప్పునేమో, మరి నిన్న కాక మొన్నే మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ విశాఖపట్నం రాజధాని కాబోతా ఉంది, నేను సైతం విశాఖపట్నం మారబోతా ఉన్నాను, విశాఖపట్నం రూపురేఖలు మార్చబోతా ఉన్నాం, ఉత్తరాంధ్ర రూపురేఖల్ని మార్చబోతా ఉన్నామని చెప్పారు. దానికి మీ హర్ష ద్వారాల మధ్య, మీ చప్పట్ల మధ్య, మీ కర్తల ధ్వరల మధ్య ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటాము. ముందుగా ఈ సందర్భంగా ఒక విషయం మన అందరం గమనించాం, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినాడు, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నాడు. విశాఖపట్నం రాజధానిగా నేను రానివ్వను, విశాఖపట్నాన్ని రాజధాని కానివ్వను, నా మనుషులు భూములున్నాయి అమరావతిలో, నా కులం వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో, మా పార్టీ వాళ్ళకు భూములున్నాయి అమరావతిలో, అమరావతిలో రాజధాని తప్ప మరే ప్రాంతంలో రాజధాని ఒప్పుకోరు అని చెప్పి కోర్టులో కూడా కేసులు వేసినటువంటి నీచ నికృష్టమైనటువంటి చరిత్ర చంద్రబాబు. ఇది మనందరం గమనించాలా. రాబోయే ఎన్నికల్లో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం రాజధానిగా ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనం మళ్ళీ అదే అత్యధిక సీట్లతో మనం ముఖ్యమంత్రి చేయాలని సందర్భంగా మీకు అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. వైజాగ్ రాజధాని అవుతున్నటువంటి చంద్రబాబుకి మళ్ళీ ఈసారి 23 సీట్లు కాదు, 2 లేదా 3 సీట్లతో మనం బుద్ధి చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేసుకుంటాం. పడిపోయింది.
బాగాలేదు.